हाय फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट रेणु किचन। नेनु मी रेणुक। చాలా మందికి ఇష్టమైన ఈ పనసకాయని ఎలా కట్ చేయాలో నేను చూపిస్తానండి. సగం కాయని నేను కట్ చేస్తేనే ఎన్ని ముక్కలు వచ్చాయో చూడండి. పీసెస్గా సుమారు 300 ముక్కల వరకు వచ్చాయి. పీసెస్ అనేవి 300 వచ్చాయి. నేను హాఫే ఒక ప్లేట్లో పెట్టాను. ఇదిగోండి పెద్ద కాయ అన్నమాట, అందుకే నాకు అన్ని పీసెస్ వచ్చాయి. 7.5 kgs ఉందండి ఒక్క కాయ. ఫస్ట్గా దీనికి ఆయిల్ అప్లై చేయాలండి. శనగ నూనె అయినా మన ఇంట్లో ఉండే ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఆముదం అండి. ఇవి రెండు కనుక యూజ్ చేయకపోతే చాకు ఇంతకుముందు మేము యూజ్ చేసాము ఇలా వస్తుందన్నమాట. చేతులకు కూడా మచ్చలు పడిపోయినట్లు అట్లా వస్తుంది. ఆయిల్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి, చేయకపోతే చాకు ఇప్పుడు నేను కట్ చేసే చాకు బ్లాక్ కలర్లో వచ్చింది కదా, అలాగే వస్తుందన్నమాట. ఇది బాగా పండిన కాయ అండి, చూడండి ఎల్లో కలర్లో వచ్చేసింది కాయ మొత్తం. అయినా కానీ తొడం దగ్గర వైట్ కలర్లో స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటుంది. ఇప్పుడు కట్ చేద్దాం. చాలా గట్టిగా ఉందండి, చాలా టైం పట్టింది నాకైతే. గట్టిగా అంటేనే అంతలోకి వచ్చింది. లోపలకల్లా చాకు వెళ్ళినట్లయితే ఇంకా స్పీడ్గా అయిపోయేదేమో అనిపించింది నాకైతే లాస్ట్లో. ఇలా రౌండ్గా కింద నుంచి మొత్తం కట్ చేయాలి. చూడండి ఆయిల్ అప్లై చేసినప్పటికీ కూడా స్టిక్కీ స్టిక్కీగా ఎలా వచ్చిందో అదిగోండి, వైట్గా లోపల అలా గమ్లాగా ఒక లేయర్లో వస్తుంది కొంచెం కొంచెం వైట్గా. ఇలా చుట్టూరు కట్ చేసుకోవాలి. తొడంకి కొంచెం అవుట్ సైడ్కి వస్తే సరిపోతుంది. ఇలా స్టిక్కీ స్టిక్కీగా వచ్చింది కదా, అందుకనే ఆయిల్ అప్లై చేస్తారనమాట. ఇప్పుడు దాన్ని మధ్యలోకి లాగుతున్నాను, అసలు ఎంతసేపటికి రాలేదు. చూడండి ఎంత గట్టిగా ఉంది. అప్పటికి ఇద్దరం పట్టుకొని లాగితే కానీ రాలేదన్నమాట, మా వారు పట్టుకొని లాగారు. అప్పుడు కొంచెం వచ్చింది, అప్పటికి లోపల చాక్ పెట్టి కట్ చేస్తూ ఉంటేనే కింద వరకు వచ్చిందని అంత గట్టిగా ఉంటుంది కాయ అనేది. అంతే కాదు, ఆ లోపల వైట్గా ఒక దుంపలాగా ఉంది కదండి, అరటికాయ దుంపలాగా ఉంటుంది. ఆ దుంప అనేది కరెక్ట్గా కట్ అయితేనే ఈ కాయ అనేది కట్ అవుతుంది. కింద క్లాత్ వేయాలండి, ఏదో ఒక క్లాత్ లేదంటే బండల మీద కూడా మరకలు మరకలుగా పడిపోతాయి, ఫ్లోర్ అంతా పాడైపోతుంది. కంపల్సరీ ఇలా వేసుకోండి. ఇప్పుడు తొనలు ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాక్తో చుట్టూరు ఇలా అనుకుంటూ తీసేస్తే సరిపోతుంది. 1x1 నేను మీకు తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా తీసిన తర్వాత కూడా ఆ వైట్ కలర్లోది తీసేసేయాలండి. మెయిన్ ఎల్లో పార్ట్ వరకు ఉంటుంది కదా, అదే మనం తీసుకోవాలి. ఇలాగే నేను 1x1 తీసి చూపిస్తాను. చాకుని యూజ్ చేస్తూనే తీయాలండి, ప్రతిదీ కూడా చేతికి వచ్చేసే రాదు, ఇలానే తీయాలి. పనసకాయలో చాలా వెరైటీస్ చేయొచ్చండి. స్వీట్స్ చేయొచ్చు, హల్వా చేయొచ్చు, కర్రీస్ చేయొచ్చు, దోశల్లో బ్యాటర్గా ఉపయోగించుకోవచ్చు. బౌల్ ఎన్ని రెసిపీస్ ఉన్నాయి కదా, ప్రతిదీ నేను మీకు ఎలా చేయాలని చూపిస్తాను. మీరు కనుక ట్రై చేస్తే తప్పకుండా చెప్పండి. నేనైతే నెక్స్ట్ దీన్ని దోశల రూపంలో చూపిస్తాను, ఎందుకంటే పిల్లలు చాలామంది ఈ కాయని ఇష్టపడరండి, ఎందుకంటే ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది. మేము తెచ్చాక 2 days తర్వాత దీన్ని కట్ చేస్తున్నాము. 2 days కూడా ఇల్లు మొత్తం అదే స్మెల్తో ఉందండి. నైట్ అయితే ఆ స్మెల్ ఇంకా ఎక్కువ అవుతుంది, అంత తలుపులో వేస్తారు కదా ఇంకా ఎక్కువ అవుతుంది, అంత స్మెల్ అనేది వస్తుంది. చూడండి హాఫ్ తీసాను, ఇంకా హాఫ్ అలాగే ఉండిపోయింది, కానీ హాఫ్కే ఎన్ని వచ్చాయి ఒక పెద్ద ప్లేట్లో 160 to 170 వరకు వచ్చింది ఒక్క లేయర్ ఒక పార్ట్లో. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.